ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కనపల్లి మోడల్ స్కూల్ నుంచి సీతారాంపల్లి వరకు 133 లక్షల రూపాయలతో కొత్త రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా వాగవుతల గ్రామాలకు ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రిని, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాలలో శంకుస్థాపన చేయడం జరిగింది. 1 కోటి 63 లక్షల రూపాయలతో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో, మరి ఆ రోడ్డు మీదనే మనం కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇటు కొండమరాజుపల్లికి కానీ, అటు కాతకు కానీ, ఇటు గణపూర్ కానీ, అక్కనపల్లి కానీ, అన్ని గ్రామాల ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను వాగవతలకు తీసుకురావడం జరిగింది. అంటే ఒకప్పుడు రోడ్డే లేదు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు శ్రమదానం చేసి ఈ వాగవతల గ్రామాలకు రోడ్డు నిర్మిస్తే ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రిని మనం అదే కేసీఆర్ గారి ఆశీస్సులతో మనం తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆసుపత్రి, ముఖ్యంగా ఈ వాగవతల గ్రామాల్లో డెలివరీలకైనా, ప్రజలకు డయేరియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వచ్చినా మంచి వైద్యాన్ని అందుబాటులోకి వచ్చే విధంగా ఈ పిహెచ్సి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ డాక్టర్ కానీ, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, అన్ని రకాల సిబ్బందితో అన్ని రకాల వైద్య సదుపాయాన్ని ప్రజలకు అందే విధంగా ఈ గట్లమల్యాల ప్రైమరీ హెల్త్ సెంటర్ను మనం నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. మరి మల్యాల్లో ఈ పిహెచ్సి అనేటువంటిది ముఖ్యంగా వాగవతల గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇది ఒక వరంగా మారనుంది. అంటే ఇవాళ మల్యాల గ్రామంలో చూస్తే సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకోవడం, ప్రైమరీ హెల్త్ సెంటర్ తెచ్చుకోవడం, డబుల్ లైన్ రోడ్ చేసుకోవడం, కాళేశ్వరం నీళ్లు కూడా రేపో మాపో లిఫ్ట్ ద్వారా రాబోతూ ఉన్నాయి. అంటే అన్ని సౌకర్యాలతో గట్లమల్యాలను ఒక ఆదర్శ గ్రామంగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడున్న జిల్లా పరిషత్ స్కూల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. జిల్లా పరిషత్ స్కూల్ను కూడా గతంలోనే చక్కగా మనం నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. సో మల్యాల గ్రామం కానీ మన నంగనూరు మండలాన్ని అన్ని రకాలుగా మనం ఆదర్శవంతంగా చక్కగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అటు నంగనూరులో 50 పడకల ఆసుపత్రి, సిద్దిపేటలో 900 పడకల ఆసుపత్రి, ఇటు మల్యాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్. అంటే గ్రామం నుంచి అన్ని రకాల వైద్యం, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా మన సిద్దిపేటలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రాథమిక వైద్యం మల్యాల్లో ప్రారంభమైతే సూపర్ స్పెషాలిటీ సేవలు సిద్దిపేటలో ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. అంటే ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు పల్లె దవాఖానాలు, అటు బస్తీ దవాఖానాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అదేవిధంగా ఏరియా హాస్పిటళ్ళు, ఇటు టీచింగ్ హాస్పిటళ్ళు, ఇలా వైద్యాన్ని 5 అంచెలుగా మనం అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు 5 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంది మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో మరి మల్యాల గ్రామంలో ఇవాళ అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. తప్పకుండా ఈ గ్రామాన్ని కానీ, ఈ మండలాన్ని ఇంకా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ఆదర్శంగా చక్కగా తీర్చిదిద్దుకుందాం. మరి పిహెచ్సి ప్రారంభమైన సందర్భంగా మల్యాల గ్రామ ప్రజలకు, వాగవతల గ్రామాల ప్రజలందరికీ శుభాకాంక్షలు.